ఉన్నారు చెప్పండి శాశ్వతమైన ప్రేమ ఆయన మీకు ఇచ్చున్నాడు గనక ఈ లోకములో ఆ ప్రేమ కలిగిన వారి కొరకు ఆయన ప్రాణము పెట్టి కాపాడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా అట్టి వారికి ఆయన తోడుగా ఉన్నాడు అల్పకాల సుఖాల కొరకు దేవుని ఎమ్మడించే వారు కొంతకాలం ఎమ్మడిస్తారు కొంతకాలం మరలా వెళ్ళిపోతారు అలాగనే శ్రమ కలిగిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి కొన్ని రోజులు మానేస్తారు అలాంటి ప్రేమ కాదు ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమను మనకు ఆయన ఇస్తున్నాడు ఈ ప్రేమలో ఏ మాత్రము కూడా అది ఆ ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి మొదటి వచన చదివాను కదా మనం ప్రేమ దీర్ఘకాలము సహించును దీర్ఘకాలము కూడా సహించును సహించుచున్నది దయ చూపించును దయ చూపిస్తున్నది ప్రేమ మచ్చరపడదు ప్రేమ ఎన్నడు మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు ప్రవర్తింపదు అది ఎన్నడు కూడా ఉప్పొంగదు ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకొనదు స్వప్రయోజనాలు విచారించుకొనదు త్వరగా కోపపడదు అది కోపపడదు అపకారమును అపకారమును ఎన్నడు మనసులో ఉంచుకొనదు ఉంచుకొనదు దుర్నీతి విషయమై నీతి విషయమై సంతోషపడక నీతిలో సంతోషపడక సత్యమునందు సంతోషించును అది సంతోషపడుతూ ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ప్రేమ కలిగిన వారు వారిని దేవుడు ఎన్నడు కూడా విడవని వేడవడు వారి కొరకే తన ప్రాణం పెట్టాడు ఆయన వారి కొరకే ఆయన అంటున్నాడు ఆయన చాలా కాలం కింద నుంచి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రేమిస్తున్నాడు అన్న వారి ఎడల నా ప్రేమ విడవకుండా వారిని ప్రేమిస్తూనే ఉన్నది కనుక దేవుడు మనకు ఆ ప్రేమను చూపిస్తున్నాడు అది విడవని ప్రేమ అది ప్రాణము పెట్టి ప్రేమ దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు చూడండి రోమా పత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని ఏసావును నేను ద్వేషించితిని ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము కాబట్టి ఏమని చెప్పుదుము దేవునియందు దేవునియందు అన్యాయము కలదా అన్యాయము కలదా అట్ల దేవుడు ఉన్నాడు చెప్పండి ఇందును గురించి నేను యాకోబును ప్రేమించాను ఏసావును ద్వేషించితిని ద్వేషించను అని రాయబడి ఉన్నది ఎందుకని చెప్పండి యాకోబును తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు ఏసావును కూడా ప్రేమించాడు కానీ ఏసావు ఏం చేశాడు చెప్పండి ప్రేమను పోగొట్టుకున్నాడు ఇద్దరు కూడా ఒకే తల్లికి ఇద్దరు కుమారులు అయితే ఇద్దరు కూడా కమలలు కమల పిల్లలుగా పుట్టారు కానీ ఏసావును కూడా స్వతంత్రుడిగానే చేశాడు ఏసావు స్థానములో యాకోబును పెట్టాలని అనుకోలే మొదటిగా ఏసావుకే దేవుడు ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు కానీ ఏసావు ఏం చేశారు చెప్పండి దేవుని మాటను త్రోసివేశారు ఆ తర్వాత యాకోబును దేవుడు ఏం చేశారు చెప్పండి ప్రేమించాడు కనుక ఏ అప్పుడు ఏసావును భేషించితిని యాకోబును నేను ప్రేమించి ఉన్నాను దేవునికి స్తోత్రము అలాగే ఆమోసు గ్రంథములో 7వ అధ్యాయము మొదటి వచనములో 5 వరకు చూసినప్పుడు ఆమోసు గ్రంథములో కడవరి గడ్డి మొలిసినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత ఆయన తరువాత మొలిచినది నేలన మొలిచిన పచ్చికాయ అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనము గలవాడు యాకోబు ఎంతో కొద్దిగా జనము కలిగిన వాడు అతడు ఎలాగు నిలబడును ప్రభువా నీవు ప్రేమించిన యాకోబు నీవు ఎంతగానో ప్రేమించిన యాకోబు ఈ భూమి మీద నీ కోపాన్ని కుమరిస్తే యాకోబు నిలబడగలడా
అని చెప్పి ఆమోసు దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు అక్కడ 5వ వచనములో ఏమంటున్నాడు చూడండి ప్రభువైన యెహోవా ప్రభువైన యెహోవా యాకోబు యాకోబు కొద్ది జనము గలవాడు జనము కలిగిన వాడు కనుక అతడు ఎలాగు నిలుచును అతడు ఎలాగు నిలబడును ప్రభువా మానివేయమని మానివేయమని నేను మనవి చేయగా మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని జరగదని యాకోబు విషయంలో ఎన్నడు కూడా అది జరగదు ఎందుకు జరగదు అంటే ఆ తెగులు యాకోబు మీదకి రానే రాదు యాకోబును నేను ప్రేమించా కొద్దిగా జనము కలిగిన వాడు అది నాకు తెలుసు ఆ తెగులు యాకోబు మీదకి రాకుండా నేను కాపాడతా అని అక్కడ ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా యాకోబు చాలా కొద్దిగా జనము కలిగిన వాడే ఆ తెగులు తట్టుకోగలడా వారి మధ్యలో నిలబడగలడా అని చెప్పి ఆమోసు దర్శనములో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు ఆమోసును భయపడవద్దు ప్రభువైన యెహోవా చలవిస్తున్నదేమనగా అది ఎన్నడూ జరగనే జరగదు ఆ కీడు యాకోబు మీదకి రాదు యాకోబును నేను తప్పిస్తా ఎలా తప్పిస్తావు ప్రభువా ఆదికాండం చూడండి 46వ అధ్యాయము 27లో యాకోబును దేవుడు ఏం చేశాడు చెప్పండి 70 మందితో ఎక్కడ పంపించాడు చెప్పండి ఆ కరువును తప్పించాడు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ యాకోబు యొక్క కుటుంబము వారందరూ 70 మంది 70 మంది యాకోబు కుటుంబ సభ్యులంతా ఎంత మంది చెప్పండి అక్కడ 70 మంది 70 మంది వారు ఐగుప్తు దేశములోనికి వచ్చినప్పుడు వారు ఎంత మంది చెప్పండి ఆ కరువును తట్టుకోవడానికి 70 మంది ఆ 70 మందికి ఆ దేశములో అప్పుడు జరిగిన కీడు మామూలుగా చెప్పండి భూమి అంతా కూడా పచ్చిక లేకుండా ఎండిపోయింది పచ్చని చెట్టులనేది లేకుండా 7 సంవత్సరాలు కఠినమైన ఎండలతో భూమి ఏమైంది చెప్పండి ఎండిపోయింది నీటి ఊటలు ఎక్కడ చూసినా మరి గతించిపోయింది సమస్త జీవాలన్నీ కూడా నశించిపోయినాయి ఎక్కడే అక్కడ అలాంటి తెగులు యాకోబు తట్టుకోగలడా ప్రభువా నీవు ప్రేమించిన కుమారుడు ఎలా తట్టుకోగలడు అని చెప్పి యాకోబు విషయములో మరి ఆమోసు ప్రార్థన చేసినప్పుడు యాకోబు విషయములో అది ఎన్నడు జరగనే జరగదు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి యోసేపును ముందుగానే ఎక్కడ పంపించాడు చెప్పండి ఐగుప్తు దేశానికి పంపించాడు ఆ తెగులు ఎందుకంటే యాకోబు మీదకి రాకుండా యాకోబు ద్వారా ఇంకా అనేక మంది అక్కడ ఆశీర్వదించబడటానికి దేవుడు ముందుగానే యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు యోసేపును ఎక్కడ పంపించాడు చెప్పండి ఐగుప్తు దేశానికి పంపించాడు ఆ తెగులుతో యాకోబు చనిపోయేవాడు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి 70 మందితో యోసేపు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఐగుప్తు దేశములో బ్రతకటానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏమన్నాడు చెప్పండి యాకోబు ఎన్నడూ కూడా అక్కడ ఏమన్నాడు చెప్పండి అతని మీదకి ఆ కీడు రాని రాదు అని దేవుడే అక్కడ తెలియజేశాడు అని చెప్పి యాకోబును ఏం చేశాడు చెప్పండి అక్కడ తప్పించున్నాడు కనుక అక్కడ చూడండి 26 27 కూడా చూడండి యాకోబు కోడళ్ళను వినాయించి యాకోబు యొక్క కోడళ్ళను మినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ యాకోబునకు ఐగుప్తులోనికి వచ్చిన వారు అందరూ 66 వచ్చి ఉన్నారు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు యొక్క కుటుంబపు వారందరూ కలిసి 70 మంది 70 మంది అయ్యారు దేవుని స్తోత్రము హల్లెలూయా ఎంతమంది చెప్పండి యాకోబు యొక్క సంతానం ఐగుప్తు దేశములో కరువులో భయంకరమైన ఆ కఠినమైన తీర్పును అగ్నిని పంపించినప్పుడు
ఆ తీర్పు నుండి యాకోబును కాపాడింది 70 మందితో ఆ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు ఆ తర్వాత వారు 430 సంవత్సరాలు వారు అక్కడ జీవించినప్పుడు ఎన్ని లక్షల కాలుబలం చెప్పండి పిల్ల తల్లులు అందరూ కలిపి 20 లక్షల కాలుబలముగా మారిపోయారు దేవుని స్తోత్రము హల్లెలూయా 70 మంది వెళ్ళి 20 లక్షల జనాభాగా వారు మారిపోయి ఉన్నారు పిల్లలతో తల్లులతో అందరితో కలుపుకుంటే 20 లక్షల మంది అయ్యారు 430 సంవత్సరాలకు వారు అంత విస్తారమైన జనాభాగా వారు విస్తరించారు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఆ తర్వాత చూడండి నిర్గమకాండ 3వ అధ్యాయము 7వ వచనములో వారు ఎంతో భారమైన శ్రమను కలిగిని అక్కడ చెప్పండి మరియు యెహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా సూచితిని పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని విని ఉన్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది అని చెప్పి దేవుడు ఏం చేశారు చెప్పండి అక్కడ ఆయన ప్రజలు దేవునికి మొరపెట్టారండి ఐగుప్తు దేశములో మరి ఆ యొక్క బానిసత్వంలో ఆయన ఇశ్రాయేలీయులను ఎరగని ఒక రాజు వచ్చి చిత్రహింసలు చేస్తూ ఉండి దేవుని ప్రజలు ఏం చేశారు చెప్పండి దేవునికి మొరపెట్టారు దేవుడు అంటున్నాడు ఐగుప్తు దేశములో నా ప్రజలు పెట్టిన మొర విని నేను దిగి వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను యాకోబును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను యాకోబుకు నేను చేసిన వాగ్దానాన్ని మరలా నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని చెప్పి చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెల నుండి మేకల్లో నుండి అయినను దానిని వారు తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగో దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ కూడా తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఎండ ద్వారా బంధకముల యందు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు తినవలెను చేదు కూరలతో దాని తినవలెను దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో ఉండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలం వరకు దానిలో ఏదైనను మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను అని చెప్పి ఆయన దేవుడు ఏం చేశారు చెప్పండి వారికి దేవుని నిబంధన తెలియపరిచాడు వారు ఎలా బయటికి వస్తున్నారు చెప్పండి సంతోషంగా వారు ఒక గొర్రె పిల్లనే కానీ మేక పిల్లనే కానీ వారి కుటుంబ రక్షణ నిమిత్తం వారి కుటుంబానికి ఆ రక్షణ దోషాలు పోవటానికి ఆ కుటుంబంలో ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ దాన్ని వదించి దానిని ఉడికి ఉడకనట్లుగా దానిని కాల్చి వారు త్వరగా ఏం చేయాలి చెప్పండి వారు కర్రలు చేత పట్టుకుని పైన ఉన్నది నడుమును బిగించుకొని
అక్కడ అంటున్నాడు 11వ వచనంలో మీరు దాని తినవలసిన విధమేదనగా దానిని తినవలసిన విధము ఏమనగా మీ నడుము కట్టుకొని మీ నడుములు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతపట్టుకొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దాని తినవలెను త్వరపడుచు దానిని మీరు తినవలెను అది యెహోవాకు పస్కా బలి అది యెహోవాకు ఎంతో పస్కా బలి పస్కా బలి ఉన్నది దేవుని స్తోత్రము హల్లెలూయ కనుక ఐగుప్తు దేశములో దేవుడు వారిని విడిపించడానికి ఆ బలి పశువును వదించి వారి గుమ్మములకు వారి ద్వారబంధములకు ఆ రక్తమును పూసిన తరువాత ఆ ఉడికి ఉడకని మాంసమును వారు తిని ఆ తెల్లారి మిగిలినది అగ్నితో కాల్చివేసి వారు ఆ తినేటప్పుడు ఎలా తినమన్నారు చెప్పండి త్వరపడుస్తూ తినండి త్వరపడుస్తూ తినండి మీ నడుములు కట్టుకోనండి మీ మనస్సు కట్టుకోనండి అలాగనే మీరు చెప్పులు తొడుక్కొనండి మీ కర్రలు చేత పట్టుకొని మీరు త్వరపడుచు ఆ యొక్క బలిని తినండి దేవునికి స్తోత్రము హల్లెలూయా యెహోవా అది పక్కా బలి ఆయన మిమ్మలను ఐగుప్తు దేశములో నుండి బానిసత్వంలో నుండి సాతాను బంధకాలలో నుండి మీకు విడుదల కలగజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి 70 మందిగా వెళ్ళారు 20 లక్షల కాలుబలంగా మారారు వారి కట్టు వారి బట్టు సాంప్రదాయ ప్రకారముగా వారికి ఆశించి ఆ దేశములో స్వతంత్రులుగా వారు మారాలి అనుకున్నారు కానీ దేవుడు వారికి పూర్వీకులనాడే ఆయన వాగ్దానం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఆయన 400 సంవత్సరాలు దాటిన తర్వాత నా ప్రజలను మరలా నేను తీసుకొని వస్తా తప్పకుండా వారిని తీసుకొని వచ్చి నా ప్రజలు ఉండవలసిన స్థలములో వారిని నేను నడిపించి వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి నా ప్రజలకు నేనే నాయకుడిగా ఉండి వారికి దేవుడిగా ఉండి వారిని నడిపిస్తా అని వాగ్దానం చేశాడు ఆ విధముగా దేవుడు వారిని బలి అర్పించి ఆ పక్కా బలిని అక్కడ అర్పణ చేసిన తర్వాత వారి నిమిత్తం ఆ కుటుంబాలన్నింటినీ కూడా రక్షించి వారిని పాలు తేనెలు ప్రవచించి దేశానికి వారిని నడిపించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు కనుక దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని కాపాడుతానని వాగ్దానం చేసి ఆయన తన ప్రజలకు ఆయన తోడుగా ఉన్నాడు ఆహారముగా మారాడు అలాగే నీటి ఊటగా మారాడు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా మారాడు తన ప్రజలకు ఏ హానియు జరగకుండా 40 భీకరమైన అరణ్యములో దేవుడే వారికి పోషణగా మారి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇశ్రాయేలీయులను కాపాడే దేవుడు ఆయన ఎన్నడు కునకడు నిద్రపోడు కనుక దేవుడు మనకు మాట ఇచ్చాడా తన ప్రజల ఎడల తప్పక మాటను ఆయన నెరవేరుస్తాడు కనుక ఆయన మన ఎడల శాశ్వతమైన ప్రేమ పూర్వకాలము నుండి కూడా ఆయన ఏమన్నాడు చెప్పండి శాశ్వతమైన ప్రేమతో నా ప్రజలను విడవకుండా నేను ప్రేమిస్తున్నాను అనే మాటను ఆయన వాగ్దానం చేసి తన ప్రజలను విడిపించాడు తన ప్రజల ఎడల దేవుడు ఉన్నాడు అని ఆ ఐగుప్తు దేశంలో దేవుని ఎరగని ప్రజల మధ్యలో వారికి అనేక ఆశ్చర్య కార్యాలు చేసి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా గుండెలు అదిరే విధముగా గుండెలు కరిగిపోతున్నాయి మీ దేవుని కార్యాలు మేము విన్నప్పుడు చూసినప్పుడు మీ దేవుడు మీ పక్షాన చేసిన ప్రతి కార్యాన్ని మేము వినినా చూసినా మా గుండెలు కరిగిపోయను అని సాక్ష్యం చెప్పారు అలాంటి దేవుడు ఈరోజు మనలను విడవకుండా మనలను కాపాడే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నా బిడ్డలను నేను ప్రేమిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు అబ్రహామును ప్రేమించాడు ఇస్సాకును ప్రేమించాడు యాకోబును ప్రేమించాడు అలాగునే ఆయన తల్లి గర్భములో ఉండగానే దేవుడు అన్నాడు నేను ఏశావును వేషిస్తున్నా యాకోబుని ప్రేమిస్తున్నా ఎందుకంటే తల్లి గర్భములో ఉండగానే నీ క్రియలను నీ ప్రవర్తన అంతా ఎరిగినవాడు
కనుగా నీ నీ శరీరాలన్నీ ఎరిగినవాడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆయన సన్నిధిలో నీవు ఎంత ఆశీర్వదించబడతావు కనుగనే దేవుడు అన్నాడు అబ్రహామా ఇదిగో నీవు బయటికి రా నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా నీ యొక్క బహుమానముగా అధికముగా చేయనయ్యన్న దేవుని స్తోత్రము హల్లెలూయా అబ్రహాము ఉన్నాడు ఆయన ఆశీర్వదించబడ్డాడు ఆయన కుటుంబం ఈ రోజుకి కూడా తరతరములకు కూడా ఆశీర్వాదముగా ఉండటానికి ఆయన దేవుని మాటను లోబడ్డాడు కనుగనే ఆయన కుటుంబం ఈ రోజుకి ఆశీర్వాదంగానే ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుగనే దేవుడు మన ఎడల తన ప్రేమను విడవకుండా మనలను ప్రేమించే ప్రేమ దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు మాట ఇచ్చాడా తప్పడు కనుక సర్వశక్తి నీడన ఆశ్రయించిన వారి ఎన్నడు కూడా వారు ఇక శ్రమపడే పనే లేనే లేదు సర్వశక్తి నీడన ఎవరైతే ఆశ్రయముగా ఏర్పాటు చేసుకుంటారో ఏ శోధన వారికి ఇక రానే రాదు తన గుడారము వాడి మీద కప్పుతాడు ఆయనే వారికి తోడుగా ఉంటాడు కనుక ప్రతి విషయంలో వారికి తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆయనే అని ఆయన మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు తన బాహువు సాపి తన రక్షణ ఆనందాన్ని తన ప్రజల కొరకు తీసుకొస్తున్నాడు అంట తన బాహువు సాపి ఆ రక్షణ ఆనందం వారి కొరకు నేను తీసుకొని నా బిడ్డల కొరకు పరలోకము నుండి దిగి వస్తున్న దేవుని యొక్క మహాపట్టణం ఎవరి కోసం చెప్పండి ఆయన బిడ్డల కొరకు ఆయన బిడ్డల కొరకు పరలోకములో నుండి దేవుడు తన బిడ్డలకు బహుమానముగా మరి గొప్ప పట్టణాన్ని తీసుకొని రానయ్యి ఉన్నాడు మహా గొప్ప పట్టణం కనుక అలాంటి పట్టణాన్ని మన కొరకు తాను వాగ్దానం చేశాడు నెరవేర్చేది ఆయనే దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడు శక్తివంతుడు కనుక మనము మాట ఇచ్చిన దేవుని మాటను విని కృతజ్ఞత కలిగి భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా ఆ బహుమానము నీకు దక్కుద్ది లేదా బహుమానాన్ని మనము కోల్పోతాం కనుక అది కోల్పోతే ఉపయోగము లేదు దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని మనం అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి దాన్ని కాపాడుకుని మనం దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి తన బాహువు సాపి తన ప్రాణం పెట్టిన వాని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా హల్లెలూయా అయ్యగారికి వందనాలు అమ్మగారు నాన్నగారికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు అన్నయ్య గారికి వందనాలు ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు నాకు పోయిన మనం రొట్టు వీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను రొట్టు వీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టు తీసుకోకుండా బయట కూర్చున్నాను బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదన్నమాట అక్కడే చనిపోయారు ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి శాంతం పడిపోయినాయి ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది
ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. సన్నిధి గురించి పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు, ఒక అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామాన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్లాగా వచ్చింది. అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ. చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకుండా అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్కి కూడా రానవసరం లేదని. మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.